So, ఈ రోజు మీ కోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను అదే వచ్చేసి రోజ్ ప్లాంట్ కేర్ ఇప్పటికి చాలా అంటే చాలా వీడియోస్ పెట్టాను రోజ్ ప్లాంట్ కేర్ గురించి సో అయినా కానీ చాలామంది ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నారు ఇంకా రోజ్ ప్లాంట్ గురించి టిప్స్ చెప్పండి మీరు రెగ్యులర్గా ఏం వాడతారో ఆ టిప్స్ అనేవి మాకు కూడా చెప్పండి సో మొగ్గలు పువ్వులు మొత్తం ఇలా ఏమంటారు గుత్తులు గుత్తులుగా రావాలి అంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు సో నేను ప్రీవియస్ వీడియో ఒకసారి చూపించాను ఒకే చెట్టుకి ఆల్మోస్ట్ ఒక 12 to 14 మొగ్గలు పువ్వులు వచ్చాయి సో అలాగ రావాలి అంటే కొన్ని మంచి టిప్స్ చెప్పండి అనేసి చాలామంది అడుగుతున్నారు అందుకే ఈ వీడియో తీసుకొచ్చాను సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం సో నేను రోజ్ ప్లాంట్ వీడియో అనగానే ఫస్ట్ చెప్పే టిప్ ఇదే అండి సో రెగ్యులర్గా చూసే వాళ్ళకి కొంచెం బోర్ కొట్టినా కానీ కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోస్ చూస్తే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవ్వాలి అనేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడైనా కానీ చెట్టుకి పువ్వులు పూసాక చెట్టు మీదే వాడిపోతే వెంటనే అవి కట్ చేసి పడేసేయాలి వాడిపోయాక ఎందుకు అని అంటే ఇంకా అక్కడ గ్రోత్ అనేది అక్కడికి ఆగిపోతుంది సో మీరు కట్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే కొత్త కొత్తగా మంచి చిన్న చిన్న మొలకలు వచ్చేసి మనకి గ్రోత్ అనేది బాగా వస్తుంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు సో మీకు అర్థమైంది కదా ఆకులు ఎప్పుడైనా పండు పండినా కానీ సో పువ్వులు రావట్లేదు అన్నా కానీ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే చెట్టుకున్న ఆకులు అలాగే కార్నర్స్ అనేవి కట్ చేసుకోవాలి కొమ్మలు అనేవి సో కొత్తగా చిగుర్లు అనేవి మనకు వస్తాయి అయితే నేను చెప్పే ఫస్ట్ టిప్ ఏంటి అంటే చెట్టుకి గుత్తులు గుత్తులుగా గుబూరుగా బాగా పువ్వులు పూయాలి మొగ్గలు విపరీతంగా కాయాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి నేను రెగ్యులర్గా గులాబీ చెట్లు అన్నిటికీ ఇదే టిప్ ఫాలో అవుతాను అదే వచ్చేసి పాలు అన్నమాట ఈ పాలు ఏంటి అంటే మనకి పాడైపోతాయి కదా పగిలిపోతాయి కదా సో పాడైపోయిన పాలు ఏవైతే ఉంటాయో ఆ పాలు అనేవి మనము ఇలాగ గులాబీ మొక్కలన్నిటికీ సో నేను అన్నిటికీ వేయాలని అన్నిటికీ వేసేస్తున్నాను గులాబీ మొక్కలకి వేసేసుకోవాలండి సో ఎప్పుడైనా పాలు విరిగిపోయినా కానీ అవి వేస్ట్ చేయకుండా ఓన్లీ గులాబీ మొక్కలకనే కాదు ఏ చెట్లకైనా వేసుకోవచ్చు సో విరిగిపోయినా లేకపోతే మనం చూసుకోకపోతే పాడైపోయి బాగా స్మెల్ వస్తాయి కదా అలాంటివి ఏంటి అంటే ఒక మంచి ఫర్టిలైజర్ లాగా కంపోస్ట్ లాగా బాగా పనిచేస్తుంది అండ్ సెకండ్ టిప్ వచ్చేసి పుల్లటి మజ్జిగ కానీ పెరుగు కానీ సో పుల్లటి మజ్జిగ పెరుగు మనకి మిగిలిపోతూ ఉంటాయి కదా అప్పుడప్పుడు మనం చూడము ఫ్రిడ్జ్లో పెట్టేసి అలా మిగిలిపోయిన మజ్జిగ కానీ పెరుగు కానీ పాలు కానీ సో ఎప్పుడు కూడా వేస్ట్ చేయకుండా ఇలా గులాబీ మొక్కల మొదట్లో వేసేసుకోండి సో మీరు ఏ చెట్టుకైనా వేసుకోవచ్చు ఇలా గులాబీ మొక్కల మొదట్లో వేసే ఏంటంటే డైరెక్ట్ రూట్స్కి వెళ్ళి సో మంచి ఫర్టిలైజర్ లాగా బాగా పనిచేస్తుంది సో మీరు చూడొచ్చు మనకి చిగుర్లు అనేవి ఫ్రెష్గా స్టార్ట్ అవుతాయి సో ఆకులు చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత అంటే అంత బాగుంది సో నేను ఇప్పుడు ఈ కటింగ్ చేసిన గులాబీ మొక్కను ఏదైతే చూపించానో దానికి ఆకులు అనేవి వచ్చాయి కదా సో నేను దానికి రెగ్యులర్గా ఇలా పాడైపోయిన పాలు కానీ పెరుగు కానీ మజ్జిగ కానీ వేస్తున్నాను కదా సో మరి మొగ్గలు ఎన్ని వచ్చాయి ఏంటి అనేది కూడా మీకు చూపించాలి కదా సో చూడండి వావ్ సో ఒకే కొమ్మకి ఆల్మోస్ట్ 10 మొగ్గలు ఉన్నాయండి ఒకే కొమ్మకి ఆల్మోస్ట్ 10 మొగ్గలు వచ్చాయి సో మీరు చూడండి కింద ఎక్కడైతే కటింగ్స్ చేశానో అక్కడ నుంచి చెట్టు పైకి పెరిగిపోయింది సో ఇలాగ ఒక దగ్గర మీరు కటింగ్స్ చేయడం వల్ల ఇలా పెరిగిపోతుంది ఇక్కడ చూడండి చిన్న మొగ్గ ఇక్కడ ఒక మొగ్గ ఇక్కడ ఒక మొగ్గ రెండు మొగ్గలు వచ్చాయి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇది మరీ చిన్నగా ఉంది వీడియోలో చూపించలేకపోతున్నాను ఇక్కడ రెండు వచ్చాయా సో నెక్స్ట్ ఇది 3rd, 4th, 5th, 6th, 7th సో ఒకే కొమ్మకి 7 మొగ్గలు వచ్చాయండి కటింగ్ చేసిన చెట్టుకి ఒక కొమ్మ పెరిగి ఆ కొమ్మకి ఆల్మోస్ట్ 7 to 8 మొగ్గలు వచ్చాయి పువ్వులు పూచాక చూడండి మీరే షాక్ అవుతారు ఎంత అంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇంతకన్నా హ్యాపీనెస్ ఉండదు కదా సో మనము స్పెషల్గా వాటి కోసం కొని చేసి పెట్టనవసరం లేదు గులాబీ మొక్కలకి ఇట్లా పాడైపోయిన పాలు కానీ పెరుగు కానీ మజ్జిగ కానీ వేస్తే విపరీతంగా పూస్తాయండి గులాబీ పూలు సో ఇప్పటికే నేను గులాబీల గురించి చాలా అంటే చాలా వీడియోస్ చేశాను ఇది కొత్త టిప్ అన్నమాట ఇప్పటివరకు చెప్పలేదు అందుకే ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను సో సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా లేటెస్ట్ వీడియోస్ సో మంచి మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్నమాట నేను ఫస్ట్ వీడియో పెట్టగానే ఫస్ట్ మీరే చూడొచ్చు సో లైక్ చేయడం షేర్ చేయడం కమెంట్ చేయడం మర్చిపోకండి ఇంకొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియో వరకు టాటా బై బై
లవ్ యూ ఆల్.